ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో పత్తి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు. మార్కెట్ యార్డులో కొనుగోళ్లు లేకపోవడంతో రైతులు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు గాస్తున్నారు. సాఫ్ట్వేర్ సమస్యతో కాంటాలు నిలిపివేయడంతో కర్షకులు అగచాట్లు తప్పడం లేదు. కొనుగోళ్లు ఆపేయడంతో మార్కెట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొమరంభీం జిల్లా జైనూర్ అన్నదాతల ఇబ్బందులను మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. పత్తి రైతులకు ఈ మార్కెట్ ఏదైనా పడిగాపులు కావడం అయితే తప్పడం లేదు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించి మార్కెట్ తీసుకొస్తే రోజుల తరబడి పడిగాపులు కావాల్సిన పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలోని జైనూర్ వ్యవసాయ మార్కెట్ కు సమీపంలో ఉన్నాం. ఇక్కడ సిసిఐ కొనుగోలు కేంద్రం సాఫ్ట్వేర్ ప్రాబ్లం ద్వారా సాఫ్ట్వేర్ మొరాయించిందని కొనుగోళ్లను నిలిపివేయడంతో వాహనాలన్నీ భారీగా 2-3 రోజుల నుంచి క్యూలో రైతులు వేచి చూస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం జరిగింది. పత్తిని తీసుకుని వచ్చిన రైతులు రాత్రనక పగలనక ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు. అదేవిధంగా ఎడ్లబళ్లతో వచ్చిన రైతులు అయితే వాళ్ళ బాధలు వర్ణనాతీతం అని చెప్పచ్చు. ఎందుకంటే మూగజీవాలకు మేత లేదు, అదేవిధంగా నీళ్లు లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, రైతులు అయితే చూసుకోవచ్చు, రైతులు ఈ విధంగా వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు అయితే వేచి చూస్తున్న పరిస్థితి ఇప్పుడు అప్పుడు అని కొనుగోలు చేస్తూ అదేవిధంగా ప్రైవేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించే విధంగా కొన్ని చోట్ల సిసిఐ కొనుగోలు కేంద్రాలు వివిధ రకాల సాకులు చూపి ఏదైతే కొనుగోళ్లను నిలిపివేయడం జరుగుతుంది. అయితే అది రైతులకు తెలియకుండా కొన్ని మార్కెట్ యార్డులలో రోజుల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సొరీ నుంచి వచ్చినాం, ఇక రాత్రి ఆడికి పోయినాం. ఇక సరిగా చాలున్నదని అన్నారు. ఇక బయలుపండి తీసుకొని వచ్చినాం. ఇక ఎడిట్కి ఇప్పుడు దాకా సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అని అంటుంటాం. ఇక అందుకోసం ఇక ఆగినాం. ఇక ఇప్పుడు అంటే ఇక రేపు అవుతుందో ఎల్లుండి అవుతుందో అని అంటుంటాం. ఇక మాకు తిండి లేదు, ఇక ఎడ్లకి ఇక మేత లేదు, అంతే పరిస్థితి. ఇక మరి అధికారులు ఎవరన్నా ఏమన్నా చెప్పారు? ఎవరు రాలే, ఇక ఇప్పుడు దాకా రాలే. బంద్ అని ఏమన్నా చెప్పారా? బంద్ ఇక సాఫ్ట్వేర్ ప్రాబ్లం అని అన్నారు. ఇక కానీ ఇప్పుడు చాలు బంద్ అని ఏమనలే, కానీ రేపు ఎల్లుండి అవుతుంది అని అన్నారు. ఇక ఏజెన్సీ ప్రాబ్లం, ఏజెన్సీ ఏరియా, అందుకోసం ఇక ఎవరు రారు, ఇక పట్టించుకోరు. ఇక చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చారు, ఎన్ని రోజులు అవుతుంది? సార్, మేము మార్పులు నుంచి వచ్చినాం సార్, నిన్న నైట్లో వచ్చినాం 3:00 సార్. అయితే ప్రతి ఇంత బాగానే బండ్లు ఉన్నాయి సార్. ఎప్పుడుదప్పుడు ఖాళీ అయితే మాకు కూడా మంచిది సార్, బండి వెయిటింగ్ ఛార్జ్ అవుతుంది. పబ్లిక్ మేము రైతులకు లాస్ అవుతుంది సార్. ఎట్లా చూసినా ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్లో రేటు తక్కువనే ఉంది అని సిసై కాస్త సిరిసైడ్లో కూడా 2 రోజులు ఇక్కడ బండ్లు ఉంటే మాకు ఉత్తగానే లాస్ అవుతున్నాయి సార్. తిండికి సరిగా ఇక 20 కిలోమీటర్ నుంచి రావాలంటే అన్నం తీసుకులేదు, ఏం లేదు సార్. ఇట్లా పరిస్థితి ఉన్నాయి సార్. ఇబ్బంది ఉంటే సార్ పబ్లిక్ వాళ్ళకు తిప్పలు అవుతుంది అని ప్రైవేట్లో వెళ్ళిపోతారు, వాళ్ళ బెనిఫిట్ కోసమే ఇట్లా ఆపుతున్నారు. రోజు ఇట్లనే ఉంటుంది సార్, ఎవరు రోడ్డు దాకా బండ్లు ఉంటాయి సార్. రోజు ఎప్పుడప్పుడు ఏ రోజు వచ్చిన బండ్లు ఆ రోజు ఖాళీ చేస్తే మంచిగా అందరికి మంచిగా ఉంటుంది సార్. సిపిఓ సార్తో మాట్లాడితే ప్లేస్ లేవట, అందుబాటులో ప్లేస్ లేవట, కొన్ని ఇంది లోకల్ ఒకటే చేసాయి. ఇంక దీనికంటే ఇంకోటి ఉంటే బాగుంటుంది మాకు. ఇది ఒకటి దానికి ఏరియా పెద్దది, 2 మండలాలు జైనూరు షిర్పూరు లింగాపూర్ మండలాలు మొత్తం బండ్లు ఇక్కడ వస్తే ప్లేస్ సరిపోవడం లేదు. అలాంటప్పుడు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో రోజు తీసుకుంటాం అంటుండ్రు, అది ప్రాబ్లం. ఎందుకంటే లోకల్ నుంచి వచ్చి 2-3 రోజులు పడుతుంది ఎట్లయినా మాకు. ఇక 3-4 రోజులు పడుకోవాలి, లేవాలి, ఏదైనా చేసుకొని భరించుకొని పోవాలి. మేమే లాసు. అవి కిరాయికి బన్నా పడతా ఉస్క వెయిటింగ్ ఛార్జ్ బన్నా పడతా. ప్రైవేట్ వ్యాపారులకు అనుకూలించే విధంగా ఎప్పటికప్పుడు అంటే సాఫ్ట్వేర్ అంటూ లేదా వివిధ రకాల కారణాలతో మార్కెట్ కొనుగోళ్లు నిలిపివేయడం రైతులకు అదనంగా భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ జైనూర్ నుంచి.